नमस्ते याक न्यूज को स्वागत नेनु मलामण्यम मुंदुगा हेडलाइंस बदिलीपै वेल्तुन्न विनय चंद कोटेश्वररावुलकु घनंगा वीड्कोलु वारी सेवलनु कोनियाडिन मंत्रि मुत्तंशेट्टि जीवीएमसी स्टैंडिंग कमिटी वाईसीपी परं सभ्युलनु अभिनंदिंचिन पार्टी प्रमुखुलु సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు మోడీ జగన్ సర్కార్లపై కాంగ్రెస్ నేతల ధ్వజం కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ దీక్షలు విశాఖ ఉక్కును యథావిధిగానే కొనసాగించాలని కార్మిక నేతల డిమాండ్ కార్ల దొంగల అరెస్ట్ కేసు వివరాలు వెల్లడించిన క్రైమ్ డిసిపి సురేష్ బాబు ఇక వార్తల వివరాలు చూద్దాం బదిలీపై పదోన్నతి మీద వెళ్తున్న కలెక్టర్ వి వినయ్ చంద్ విఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావుల వేడుకల సభ సర్క్యూట్ హౌస్ లో ఘనంగా జరిగింది మంత్రి ముత్తంశెట్టి వీరిని అభినందించి వారి సేవలను కొనియాడారు కలెక్టర్ వినయ్ చంద్ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా బదిలీపై వెళ్తున్నారు అలాగే విఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు వేరే జిల్లా కలెక్టర్గా పదోన్నతిపై వెళ్తున్నారు వీరిని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారి విఎంఆర్డీఏ చైర్మన్ ఏ విజయ్ నిర్మలలు శాలువులు పుష్పగుచ్చాలు జ్ఞాపికలతో సత్కరించారు ఘనంగా వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖ అభివృద్దికి వారు అందించిన సేవలను కొనియాడారు వినయ్ చంద్ కోటేశ్వరరావులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో విజయవంతంగా విధులు నిర్వహించామన్న సంతృప్తితో వెళ్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్ తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు రెండు సంవత్సరాల రెండు నెలల కాలం మరి జిల్లా కలెక్టర్ విశాఖ జిల్లా కలెక్టర్గా వినయ్ చంద్ గారు పనిచేయడం వారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళటం అది కూడా ఒక మంచిది ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి సీఈఓ వెళ్ళటం చాలా సంతోషం అందరికీ మాకు తలలో నాలుగులా ఉండి అటు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మాకు ముఖ్యంగా ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు మేము ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటాం అని తెలియజేసుకుంటూ మరి వారికి సింహాద్ర అప్పన్న ఆశస్సులు ఎప్పుడు వారి కుటుంబానికి ఉండాలని ఎందుకంటే వారు మన తెలుగువారు మన రాష్ట్రం నుంచి మరి ఐఏఎస్ సెలెక్ట్ అవ్వటం గర్వకారణం సో అభిమానంతో కూడా కావచ్చు అని చాలా బాగా వారి యొక్క టాలెంట్ కానీ వారి యొక్క ఎఫర్ట్ కానీ సిన్సియారిటీ కానీ హానెస్టీ కానీ అన్ని రకాలుగా మనకి జిల్లా అభివృద్ధిలో ఉపయోగించారు తప్పనిసరిగా భగవంతుడు మరింత భవిష్యత్తుని వారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు విఎంఆర్డీ కమిషనర్గా వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో మరి వారి యొక్క మార్కు కోటేశ్వర గారు చూపించారు పేదల విజయసాయి గారు కానీ లేదా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏవి చెప్పినా కూడా వారి ఆదేశాలని ఆలోచనల్ని మరి ఎప్పటికప్పుడు అమలు చేస్తూ ఆ విఎంఆర్డీఏకి ఒక మరి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకొచ్చిన వ్యక్తి కోటేశ్వర గారు మరి వారు ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ వెళ్ళడం మరి మా అందరికీ సంతోషం మరి వారికి కూడా భగవంతుడు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి మంచి చేయాలని ఈ జిల్లా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మరి పార్టిసిపేట్ చేయటం అనేది ఎవరికైనా కానీ మిగిలిన జిల్లాలు వేరు విశాఖపట్నం జిల్లా వేరు ఒక ప్రత్యేకమైన అనుభూతి ఇస్తుంది ఖచ్చితంగా మర్చిపోలేని అనుభూతి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అనుకున్నటువంటి పథకాలన్నిటికీ కూడా మొదటి రెండు సంవత్సరాల కాలంలోనే దరిదాపుగా ప్రజలకు వారు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి ఈరోజు ఉంది ఈ రెండు సంవత్సరాల్లో వారు అనుకున్న కార్యక్రమాలన్నీ చేయటంలో మేము కూడా భాగస్వాములం ప్రభుత్వం తరఫున ఎగ్జిక్యూటివ్ తరఫున అయినందుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను ఎందుకంటే జూన్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ 9వ తారీఖు నేను ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటగా గ్రామ సచివాలయాల దగ్గర నుంచి వార్డు సచివాలయాలు వాటి ఏర్పాటు వాటికి తగినటువంటి సిబ్బందిని రిక్రూట్ చేయటం వాలంటీర్స్ని రిక్రూట్ చేయటం అక్కడి నుంచి మొదలుపెట్టి ఈరోజు వరకు కూడా జరిగిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అన్నింటిలో కూడా భాగస్వాములు అవటం ఈ విశాఖ జిల్లాలో కలెక్టర్గా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను కొన్ని డిజాస్టర్స్ దురదృష్టవశాత్తు జరిగిన వాటిల్లో కూడా చాలామంది ప్రాణాలు మనం కాపాడగలిగాం మిగతా ఆఫీసర్స్ అందరితోటి కోఆర్డినేషన్ తోటి ప్రజాప్రతినిధుల సహకారంతో అది సాధ్యపడిందంటే ఎంతో నాకు సంతృప్తినిచ్చింది 2019
జూలై 24న ఛార్జ్ తీసుకున్నాను. మంచి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మంత్రివర్యులు కానీ దాంతో పాటు ముఖ్యమైనది మాస్టర్ ప్లాన్ ఒకటి కంప్లీట్ చేసుకోగలిగాను. 6 సంవత్సరాల నుంచి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తూ ఉండే క్రమంలో దాన్ని మనము కంప్లీట్ చేయించి ఈ కోవిడ్ సమయంలో కూడా మనము స్టేక్ హోల్డర్స్ మీటింగ్స్ శ్రీకాకుళంలో విజయనగరంలో విశాఖపట్నంలో మనం మీటింగ్స్ పెట్టుకుని మనం ఆ మాస్టర్ ప్లాన్ని తయారు చేసుకున్నాము. అది పబ్లిక్ ముందుంచాము. మీరు ఇచ్చిన సూచనలు సలహాలని తీసుకుని వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత అందరికీ అందుబాటులోకి వస్తుంది. అందరికీ అమోఘ్యయోధముగా మనం ఒక మాస్టర్ ప్లాన్ని రాబోయే 30 సంవత్సరాలకు సరిపడ మాస్టర్ ప్లాన్ చేసుకున్నాము. అది కూడా చేసే అవకాశము నాకు కలిగింది. ఇంతటి అవకాశం ఇచ్చిన గౌరవనీయులు ముఖ్యమంత్రులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ప్రతి క్షణము వెన్నంటి మాకు చేయూతనిచ్చిన విజయసాయిరెడ్డి గారికి, మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారికి, కలెక్టర్ గారికి, మిగిలిన అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ అధికార పార్టీ వైసీపీ పరమైంది. గెలిచిన సభ్యులు ముమ్మన దేవుడు, మొల్లి లక్ష్మి, జి లావణ్య, కేవీఎన్ శశికళ, చెన్నా జానకిరామ్, డి ఏడుకొండలు, ఉరికోటి రామచంద్రరావు, తిప్పల వంశీరెడ్డి, పావిలాల ప్రసాద్, మందపాటి సునీతలను మేయర్, డిప్యూటీ మేయర్లు అభినందించారు. టీడీపీ బాయ్కాట్ నాటకీయ పరిణామాల మధ్య జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10 మంది వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఎన్నికైన సభ్యులను మేయర్ ఛాంబర్లో మేయర్ హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ శ్రీధర్లు శాలువాలు పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ వెంకటకుమారి, మంత్రి ముత్తంశెట్టి, ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమ సభ్యుల గెలుపు ముందే ఊహించిందేనన్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలే అన్ని ఎన్నికల్లోనూ అపూర్వ విజయాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి ప్రలోభాలు ఒత్తిళ్లకు అవకాశం లేకుండా ఈ ఎన్నికలు జరిగినట్లు తెలిపారు. ఓడిపోతామని తెలిసి కూడా అయోమయం సృష్టించడానికి, ఉనికిని కాపాడుకోవడానికి టీడీపీ అన్ని జిమ్మిక్కులు ప్రదర్శించిందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా రచ్చ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తుంటారని మండిపడ్డారు. తమకు మరే పార్టీ పోటీ కాదని, వైసీపీకి వైసీపీయే పోటీ అని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులంతా విశాఖ అభివృద్ధికి పునరంకితం కావాలని కోరారు. కమిటీలో ఎవరైతే 10 మంది గెలిచారో వాళ్ళందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, విజయసాయిరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరిగింది. సజావుగా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఈరోజు ఎలక్షన్ జరగడం అన్నది చాలా సంతోషకర విషయం. ఈ ఎవరైతే ఈ స్టాండింగ్ కమిటీలో అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో పాటు విశాఖ అభివృద్ధికి పాటుపడతానని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 10 మంది కార్పొరేట్ అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. మాకు సంపూర్ణ మెజార్టీ ఉంది ఈ 10 మందికి, అందుకే మేము నిలబెట్టాం. మరి ఈ రోజున నా తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి తరఫున, పెద్దల విజయశేఖర్ తరఫున, అలాగే ఇక్కడ ప్రత్యేక మన ప్రతినిధి వచ్చినటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వర తరఫున ఈరోజు గెలిచినటువంటి ఈ 10 మంది కార్పొరేటర్లకి, స్టాండింగ్ కమిటీ మెంబర్స్కి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళకే తెలుసు వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. ఆ 10 మంది క్యాండిడేట్స్ కూడా వాళ్ళు గెలుస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ కావాలని లేనిపోయిన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, ఒక అయోమయం సృష్టించడానికి, వాళ్ళ మురికిని కాపాడుకోవడానికి వాళ్ళు పోటీలోకి పెట్టారు అదన అలాడు నామినేషన్ వేశారు. అసలు వాళ్ళు ఎందుకు నామినేషన్ వేశారు, ఈ రోజు ఎందుకు రాకుండా బాయ్కట్ చేశారు, వాళ్ళే వాళ్ళకే ఆలోచించుకుని వాళ్ళ అర్థం అడగలరు. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారికి ఒక వ్యవహారం స్మూత్ అంటే ఇష్టం ఉండదు. ఏదో ఒక రచ్చ జరిగితే వేయడానికి ఆనందంగా ఉండదు. తప్పనిసరిగా మేము ప్రజా తీర్పు ప్రకారం, ప్రజా నిర్ణయం ప్రకారం గౌరవించి ప్రజల అభిష్టానికి అనుగుణంగా మేము నడుచుకుంటామని తెలియజేస్తాం. అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇబ్బంది లేకుండా అనుకున్న దానికంటే ఎక్కువ ఓట్లే వస్తాయి తప్ప మనకు తక్కువ రావు. కాబట్టి దీనిలో ఆందోళన లేదు. ప్రజలు మన పట్ల ఉన్నారు, ప్రజా ప్రతినిధులు అందరూ కూడా మన పట్ల ఉన్నారు. కాబట్టి ఇవాళ మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన అందజేస్తున్నటువంటి పథకాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఎక్కడ కూడా ఈ పార్టీ కాదు ఇంకో పార్టీకి వెళ్దామనంటే ఆలోచన లేనే లేదు. అందువల్ల మీ అందరికీ నన్ను ప్రత్యేకంగా పంపించారు ముఖ్యమంత్రి గారు, విజయసాయిరెడ్డి గారు. ఎలక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయో ఒకసారి చూసి
మళ్ళీ వచ్చి రిపోర్ట్ ఇవ్వమని నేను చెప్తా. వాళ్ళు అనుకున్న దానికంటే మూడింతలు ఎక్కువ పెరిగారు కమిటీ ఎలక్షన్స్ వల్ల. వాళ్ళంతా బాగా చేస్తారు. ఇక ఉన్నదల్ల కూడా మీ మంత్రి గారు చెప్పినట్లు ఇక్కడి నుంచి మీరు పోటీ పడి ఒకరి మీద ఒకరు ఎట్లా బాగా చేసుకుంటారు అనేది నేను నిన్న చెప్పా. ఇది చాలామందికి ఇది బిగినింగ్ ఆఫ్ పొలిటికల్ కెరియర్. మొట్టమొదటిసారి పాలిటిక్స్లో ఒక కార్పొరేటర్ గెలుస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి బిల్డప్ చేసుకుంటారు. ఇదంతా పోటీ పడి బాగా చేయండి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని పార్టీ బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ సెల్ రాష్ట్ర చైర్మన్లు శాలి దాదాగాంధీ, కొరివి వినయ్ కుమార్, పాచిపెంట శాంతకుమారులు పిలుపునిచ్చారు. ఎల్లమతోట పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు శంకు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో మభ్యపెడుతూ దోచుకుంటున్నాయని విమర్శించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేసే దిశగా తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, పిసిసి అధ్యక్షులు శైలజనాథ్ గారు ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన సెల్స్ అన్నీ కూడా ఈ రాష్ట్రం అంతా తిరిగి 13 జిల్లాల్లో తిరిగి కమిటీలు వేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికి, క్షేత్రస్థాయి నుంచి కూడా తీసుకురావడానికి మీ అందరం కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సుమారు 60 సంవత్సరాలు పరిపాలించింది. ఈ 60 సంవత్సరాల కాలంలో ఎస్సీ బీసీ ఎస్టీ అండ్ మైనార్టీస్ అందరూ కూడా ఒక 4 పిల్లర్స్ కింద ఉండేవారు. ఎప్పుడూ కూడా అధికారంలో ఉండేవారు. కానీ ఈవేళ కొన్ని పరిస్థితుల వలన ఈ వర్గాలు ఎస్సీ సమాజ వర్గాన్ని బీసీ సమాజ వర్గం వేరువేరుగా అయిపోవడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మన కాంగ్రెస్ పార్టీని పూర్వం వైభవం తీసుకురావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ బీసీ ఎస్టీ అండ్ మైనార్టీస్ని అందరినీ కూడగడితేనే మన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి పైన ఆదేశాల మేరకు మేము నిన్న నుంచి స్టార్ట్ చేసి నిన్న శ్రీకాకుళం, విజయనగరం, ఇవాళ వైజాగ్ రేపు తూర్పుగోదావరి జిల్లా నుంచి అలాగా 5వ తారీఖు వరకు కూడా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఇవేళ మేము ఈ కార్యాచరణ చేపట్టడం జరిగింది. మన ఒక దేశంలో రాష్ట్రంలో పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది కాబట్టి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉండబట్టే కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి బాగుంటుంది కాబట్టి మేము ముందుకు రావడం జరిగింది. మేమున్నాము, రండి అనేసి ప్రతి ఒక్కరికి పిలుస్తున్నాం. ఇది కొత్త నియామకాలు కాదు, పాతవే. వాటన్నిటిని ముందుకు నడిపించే విధంగా వాళ్ళకి భరోసా ఇవ్వడం కోసం మేము ఇవాళ ముందుకు రావడం జరిగింది. ఇవేళ మన ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపైన పూర్తిగా దాడులు, హగాయితలు, అన్యాయాలు, అక్రమాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అవన్నిటికీ కూడా అరికట్టే విధంగా బాధ్యత మేము తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ నుండి మన ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మనం ఒత్తిడి తీసే విధంగా బాధ్యతలు చేపట్టడానికి కూడా మేము వచ్చామని మీకు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇవేళ చూస్తే మన ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేశారు. దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ శాఖలను కొనసాగించాలని, అలాగే ఏదైతే ఫోర్టు శాఖ ఉందో అది కూడా ప్రైవేటీకరణలో వెళ్తుంది, అది కూడా వాళ్ళు ఉద్యమాలు చేపడుతున్నారు, అది కూడా ప్రభుత్వ శాఖలు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే మన ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి చట్టాలు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. అవి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకెళ్లి పునరుద్ధరించేటట్టు మనం బాధ్యత తీసుకుంటున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో చేపట్టిన ఈ దీక్షలు 117వ రోజుకు చేరాయి. దీక్షా శిబిరానికి సిఐటియు అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సంఘీభావం తెలిపింది. రాష్ట్రానికి గుండెకాయలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి వెంకట్రావు డిమాండ్ చేశారు. విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 117వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం వెంకట్రావు మాట్లాడారు. పోరాటాలతోనే ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ సాధ్యమని పేర్కొన్నారు.
విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జాతికి అంకితం చేసిన ప్రతిష్టాత్మక విశాఖ స్టీల్ ప్లాంట్ ను మోడీ సర్కార్ మొండిగా ప్రైవేట్ పరం చేస్తామనడం అత్యంత దుర్మార్గం అన్నారు. పి వెంకటరెడ్డి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా దేశభక్తి పేరుతోటి దేశాన్ని అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండోసారి మోడీ ఎన్నికైన తర్వాత మరీ బరి తగ్గించి మొత్తం ప్రభుత్వ రంగాన్ని అంతని కూడా నాశనం చేస్తా ఉన్నాడు. దేశం నాశనం చేసేవాళ్ళు ధ్వంసం చేసేవాళ్ళని రాక్షసులు అంటారు. కానీ అట్లాంటి పద్ధతుల్లో మరి ధ్వంసం చేస్తున్నాడు అంటే ప్రజల తాలూకు సొమ్ముతోటి నిర్మించినటువంటి ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తున్నాడు అంటే ప్రైవేట్ వాళ్ళకి కారు చౌకగా అమ్మేస్తున్నాడంటే మరి రాక్షసుడా లేకపోతే ఏంటనో అన్నది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండవది వీళ్ళు నంగనాచి కబుర్లు చెప్తా ఉన్నారు. ఎంపీలు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ బీజేపీ వాళ్ళు నంగనాచి కబుర్లు చెప్తున్నారు. మీకేమైనా చిత్తశుద్ధి నిజమైన దేశభక్తులు అయితే మీరు మోడీ దగ్గరికి వెళ్ళి మీ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి అని మీరు చెప్పండి. లేని పక్షంలో రాజీనామా చేయండి. ఒకవేళ కానీ మీరు ఆ పని కానీ చేయకపోతే మిమ్మల్ని ప్రజలు నమ్మరు. మీ ఇళ్ళలు ముట్టడిస్తాము, అలాగే మీ తాలూకు ఆఫీసులు ముట్టడిస్తాము, కేంద్రం నుంచి వచ్చిన మంత్రులు కానీ అలాగే మీ తాలూకు పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్సీ కానీ ఎవరు కూడా ప్రజల్లో తిరగకుండా ప్రెస్ మీట్లు కూడా పెట్టకుండా పర్యటనలు చేయకుండా మీ మిమ్మల్ని ఎంటర్ పంచలోడదీసి తరుముతాం అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు సిగ్గు లజ్జ ఉందానే అడుగుతున్నా. మీరు ఒక రూపాయి పెట్టుబడి పెట్టలేదు స్టీల్ ప్లాంట్కి, కానీ ఈ రోజున ఆ స్టీల్ ప్లాంట్ని 3 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని 20 వేల రూపాయలకి అమ్మేస్తారు, 20 వేల కోట్లకి అమ్మేస్తారండి మీరు. అంచేత కేవలం బుక్ వాల్యూకే అమ్మేస్తున్నారు అంటే ఎవరు సొమ్ము ఎవరు నువ్వు దానం చేస్తావని మేము అడుగుతున్నాం. కాబట్టి వెంటనే నువ్వు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం అంటే అని అంటే అమ్మేయడం అని అన్నది తెగని అమ్మేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి చర్యల నుంచి వెనక్కి పోతారా, విరమించుకుంటారా, లేదా లేని పక్షంలో కార్లు అపహరించిన దొంగలను టోల్గేట్ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా గాజువాక పోలీసులు పట్టుకున్నారు. ఆ వివరాలను క్రైమ్ డీసీపీ సురేష్ బాబు మీడియాకు వెల్లడించారు. గాజువాక పరిధి బీహెచ్పివి సమీప మింది గ్రామంలోనున్న విజయదుర్గ ఆటో కేర్లో ఇటీవల 2 కార్లు అపహరణకు గురయ్యాయి. కార్లతో పరాయణైన దొంగలు అగనంపొడి టోల్ ప్లాజా దాటుతుండగా సదరు కారు యజమానికి ఫాస్ట్ ట్యాగ్ మెసేజ్ వచ్చింది. తన వద్ద రిపేర్కు ఇచ్చిన కారు హైవే మీద తిరుగుతున్నట్లు గుర్తించిన ఓనర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు టోల్ ప్లాజా సీసీ ఫుటేజ్, ఫాస్టాగ్లను పరిశీలించి వాటి ఆధారంగా రాజమండ్రికి చెందిన 2 దొంగలను అరెస్టు చేశారు. నిందితులు తెలుమశెట్టి సాయి భార్గవ్, మున్నా కుమార్లు పాత నేరస్తులని, గతంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 12 ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు డీసీపీ సురేష్ బాబు తెలిపారు. 26/7/2021 రాత్రి ఒక గుర్తు తెలియని ముసాగర్ ఓం సాగర్ అనే ఫిర్యాదు యొక్క విజయదుర్గ ఆటో కేర్ అనే వర్క్షాప్ నుంచి 2 కార్లు దొంగతనం చేశారు. అట్లాగే ఒక 5000 రూపాయల క్యాష్ ఆ తాలూకా గ్రిల్ డాగ్ తాలూకా తాళం పగులు కొట్టి 2 కార్లు దొంగిలించుకుని వెళ్ళిపోయినట్టుగా మనకు నిన్న ఉదయం 8:00 రిపోర్ట్ చేయడం జరిగింది. వెంటనే మన ఏసీపీ పెంటరావు గారు, వారి సీఏ గారైన సూర్యనారాయణ, అట్లాగే ఎస్ఐ వెంకటరావు, వారి టీము ఏఎస్ఐ బీవై నాయుడు, ఏఎస్ఐ వెంకటరావు, జయేంద్ర పిసి అప్పారావు, జీబీబీఎస్ నాయుడు అనే వీళ్ళందరినీ టీమ్గా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి విజయవాడ వరకు నేషనల్ హైవే మొత్తం, అట్లాగే శ్రీకాకుళం వైపు సింహాచలం గారి పెట్రోల్ బంక్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. ఈ 2వ కారుని ఇది వర్మా గారు ఇక్కడ పట్టుకుని వెళ్ళారు. ఈ టాటా కారుని ఇక్కడ వదిలేశారు. ఈ 2 కార్లని సీజ్ చేసి అందులో ముద్దాయిలు టీ సాయి భార్గవ్ 21 ఇయర్స్, ఎం కుమార్ ఇలియాస్ మున్నా అతనికి 19 ఇయర్స్, వీళ్ళిద్దరూ కూడా అక్కడ నుంచి తీసుకురావడం జరిగింది. రాజమండ్రి రోడ్ ఇద్దరు కూడా చౌదరి లాగా రాజమండ్రి. దీని గురించి రిఫై చేయగా
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ ఎన్నికలో 57 మంది వైసీపీ కార్పొరేటర్లు, 4 స్వతంత్ర కార్పొరేటర్లు, టీడీపీకి చెందిన 4 కార్పొరేటర్లు, జనసేన, సిపిఐ కార్పొరేటర్లు, దల్లి గోవిందరాజులు, ఏజే స్టాలిన్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీకి చెందిన 10 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలిచారు. స్థాయి ఎన్నికలతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సందడి నెలకొంది. స్టాండింగ్ కమిటీ ఎన్నిక ముందు మేయర్ హరివెంకటకుమారి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు మాట్లాడారు. టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా విజయం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు, సాయిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇవి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం. ఎవరైతే 20 మంది క్యాండిడేట్స్ ఉన్నారో అందులో 10 మంది సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళతో విశాఖపట్నం అభివృద్ధి చేసే క్రమంలో మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. స్టాండింగ్ కమిటీలో 10 మంది సభ్యుల ద్వారా చాలా పనులు కూడా అవుతాయి. కాబట్టి స్టాండింగ్ కమిటీకి మేము ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా కూడా నిర్ణయం తీసుకుంటున్నాము. మంచి మెజార్టీతో అందరు సభ్యులు గెలవాలని కోరుకుంటూ సార్, అందరికీ సమానమైన న్యాయమే చేస్తాము. అక్కడ ఎవరైతే అభ్యర్థులు గెలుస్తారో వాళ్ళకి స్టాండింగ్ కమిటీలో వాళ్ళు ఉంటారని తెలియజేస్తాం. ఏ ఎలక్షన్ అయినా సరే వన్ సైడ్ ల్యాండ్ స్లైడ్ అవుతా ఉందన్నమాట. దాంట్లో భాగంగా ఈరోజు జీఎంసీలో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ని చైర్మన్లుగా మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 10 మంది నిలిచోవడం జరిగింది. 10 మంది కూడా సునాయాసంగా, ఎందుకంటే ఎక్స్అఫీషియో మెంబర్స్తో కలిపి 61 మెంబర్స్ మేము ఉండగా, మరి మిగతా పార్టీలు కేవలం మైండ్ గేమ్ ఆడేందుకు కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ తీసుకొని రావడం కోసం చెప్పి కొన్ని కమ్యూనిటీస్ని మ్యాచ్ చేసి ఈ ఎలక్షన్స్లో దింపడం చూసాం. తెలుగుదేశం ముఖ్యంగా ఇలాంటి ఎన్ని కుల్లి ఆలోచన చేసినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర ఏమాత్రం కూడా నిలిచలేని పరిస్థితుల్లోని ఈరోజేమో ఒక చక్కనైన ఎక్సెప్షనబుల్ గవర్నెన్స్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు. దానికి నిదర్శనమే ఈ యొక్క ఎలక్షన్స్ గెలుపులు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. విఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళికపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు సిరిపురం విఎంఆర్డీఏ కార్యాలయం ఎదుట పార్టీ విశాఖ పార్లమెంటు జిల్లా కమిటీ నిరసన తెలిపింది. అశాస్త్రీయ విధానంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్లో మార్పులు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ 2021 విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ లోపభూయిష్టంగా ఉందని, దీన్ని రద్దు చేసి కొత్త మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రజలు అభ్యంతరం తెలపడమే కాకుండా జీవీఎంసీ కూడా అభ్యంతరం తెలపడం గమనార్హమన్నారు. సమన్వయ లోపానికి ఈ అభ్యంతరం అద్దం పడుతోందని తెలిపారు. మాస్టర్ ప్లాన్పై అభ్యంతరాల స్వీకరణ గడువును 30 వరకు పెంచాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో 2021 ఇది పూర్తి లోపభూయిష్టంగా ఉంది. అనేక రకాల అభ్యంతరాలు ప్రజలు తెలియజేశారు. స్వయంగా జీవీఎంసీ దీని అభ్యంతరాలు తెలియజేసిన తర్వాత దీంట్లో సమన్వయ లోపం ఉంది స్పష్టంగా తెలుస్తుంది. కనుక ఇంత లోపభూయిష్టంగా ఉన్న ఈ మాస్టర్ ప్లాన్ని వెంటనే రద్దు చేసి కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. అవకాశం లేకపోతే దాన్ని 30 రోజుల పాటు గడువు పెంచాలి. 30 వరకు గడువు పెంచాలని ప్రధాన డిమాండ్. దీనిలో ముఖ్యంగా అనేక రకాల రోడ్లు ఏవైతున్నాయో వాటిని వైడెన్ చేసిన రూపంలో, అవి ఇంకా ఇంపాసిబుల్. ఇవాళ ఆసిల్ మీటర్ రోడ్ 60 మీటర్లు ఏ విధంగా చేస్తారని ప్రశ్నిస్తున్నాం. అలాగే దీంతోపాటు ఎకలాజికల్ అలాగే ఆర్కియాలజికల్ సైట్స్ మీదుగా రోడ్లు ఏ విధంగా వేస్తారో అర్థం కావట్లేదు. ఫారెస్ట్ సైట్లు కానీ ఆర్కియాలజీ సైట్లు రోడ్లు వేయడానికి అవకాశం లేదు. అయినా కూడా ఏమి ఆలోచన చేయలేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అలాగే 26 అప్రూవ్డ్ ఉడా లేఅవుట్ల మీదుగా కొత్త రోడ్లు వేస్తున్నారు.
ఆ లేఅవుట్లో ఉండే ప్రజలు ఏం కావాలి, అలాగే అనేక రకాల పొలాల్లో కూడా మాస్టర్ ప్లాన్లో పెద్ద 60 మీటర్ల రోడ్లు వేస్తున్నారు. దీని కారణంగా ఆ పొలాల్లో పండించుకునే చిన్న సన్నకారు రైతుల యొక్క పరిస్థితి ఏంటో ప్రశ్నిస్తున్నాం. కనుక ఇన్ని లోపాలు ఉన్న ఈ యొక్క మాస్టర్ ప్లాన్ని వెంటనే రద్దు చేసి కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. గూగుల్ మ్యాప్లో పెడితే ఇది సూపర్ ఇంపోజ్ అయ్యే విధంగా ఉండాలి అని చెప్పి మీ ప్రధాన డిమాండ్. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐ భరత్ కుమార్ సూచించారు. స్టేషన్ ఆవరణలో వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వాహనదారులకు అవగాహన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా వాహనదారులు నాణ్యత లేని హెల్మెట్ వాడితే ఉపయోగం లేదని, ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్ వాడకం మనకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ఈ మధ్య వాట్సాప్లో హెల్మెట్ ధరించనవసరం లేదని తప్పుడు సమాచారం హల్చల్ చేస్తోందని, దాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించారు. సౌండ్ పొల్యూషన్ చేస్తున్నటువంటి బుల్లెట్స్ కానీ ఏమైనా నాయిస్ బ్రేకర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఆపి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐఎస్ఐ మార్కు లేనటువంటి హెల్మెట్ అంటే నాణ్యత లేని హెల్మెట్లు వాడటం వల్ల ప్రమాదాలు రోజు రోజుకి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. కావున తమ అమూల్యమైన ప్రాణానికి కన్నా మనం మనీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో మంచి ఐఎస్ఐ మార్కు ఉన్నటువంటి నాణ్యతమైనటువంటి హెల్మెట్ వాడి ఎటువంటి రోడ్ యాక్సిడెంట్కి ఇవ్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. మీ అందరూ కూడా ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ వాడి మన విశాఖ నగర సిటీ ట్రాఫిక్కి కోఆపరేట్ చేస్తూ మన సిటీలో యాక్సిడెంట్ని తగ్గించి మంచిగా తీసుకురావాలని మా అందరి కోరిక. దయచేసి అందరూ కూడా ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ వాడండి, మీ యొక్క సేఫ్టీని పాటించండి, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి. సేఫ్ మెసేజ్ అనేది రొటేట్ అవుతుంది. నగర పరిధిలో 15 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా హెల్మెట్ ధరించవసరం లేదు అని చెప్పి ఒక లాయర్ గారి పేరు నెంబరు ఫోన్ నెంబరు పేరు ఇచ్చి ఒక రాంగ్ ఫేక్ మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ లాయర్ గారు కూడా మనకి ప్రెస్లో కానీ అదేవిధంగా కోర్టులో కానీ తెలియజేయడం జరిగింది. అతని ప్రమేయం లేకుండా అతని పేరుతో ఒక ఫేక్ మెసేజ్ మేము కన్వే చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా ఒకటే విన్నపం, వెహికల్ అది ఎక్కడైనా స్ట్రీట్ రోడ్ అయినా హైవే రోడ్ అయినా ఆరంభించిన సిటీ రోడ్ ఖచ్చితంగా వాహనాన్ని టూ స్టార్ట్ చేయగానే హెల్మెట్ ధరించి ప్రయాణించాలి. ఇది ఫండమెంటల్ రూల్, ఖచ్చితంగా అది ట్రాఫిక్ రూల్ అది. దయచేసి అది పాటించండి. ఎక్కడ ఎటువంటి ఎప్పుడు ఎలా ప్రమాదం జరుగుతుందో అని తెలియదు. బయట డాగ్ అట్ రావచ్చు, లేకపోతే ఏదైనా యానిమల్ రావచ్చు, లేకపోతే వెహికల్స్ కావచ్చు, ఎనీథింగ్ అది లోకల్ నాన్ లోకల్ అని కాదు. దయచేసి అందరూ కూడా మనసు దయచేసి ప్రజలపై పెనుభారం మోపే 196, 197, 198 జీవోలను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు జగదాంబ జోన్ నాయకురాలు వరలక్ష్మి డిమాండ్ చేశారు. పన్నుల పెంపును నిరసిస్తూ రామ్నగర్ బజార్ వద్ద విశాఖ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా పన్నుల పెంపు నిర్ణయం చేయడం బాధాకరమన్నారు. ప్రజలపై పెనుభారం మోపే ఆస్తి పన్ను పెంపు జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలను కలుపుకుని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నా పేరు వరలక్ష్మి, హైద్వా జగదంబ జోన్ సెక్రటరీ. ఈరోజు ఇంటి పన్నులు, అలాగే చెత్త మీద పన్ను, కాలవలకి పన్ను, నీటికి మీటర్లు, ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు పెంచడాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీగా పెంచుతూ ఉంది. దీని పన్నుల విధానాన్ని రద్దు చేయాలని దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు హైద్వా సిఐటీగా ఇక్కడ ధర్నా అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, ప్రజా సంక్షేమమే నాకు ముఖ్యం, ప్రజలకు సేవ చేయడం కోసం ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కాళ్ళ వేళ్ళ పడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్నికల్లో గెలిచిన వెంటనే కూడా అధిక భారాలు అనేది ప్రజల మీద వేస్తూ ఉన్నారు. ఈరోజు నెలకి 120 రూపాయలు ఇంటి మీద ప్రతి ఇంటికి కూడా చెత్త పన్ను వేస్తూ ఉన్నారు. ఇది కౌన్సిలర్లు అందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి మేము అంతా చెప్తా ఉన్నాం. అంతేకాదు ప్రతి బాత్రూమ్ ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి ఇంటికి అన్ని బాత్రూములు కూడా లెక్క కట్టి ఈరోజు 40 రూపాయలు చెప్పిన ప్రతి నెల కూడా వసూలు చేస్తారు. అంతేకాదు ఈరోజు వాడుకున్న నీరు కాలంలోకి వెళ్ళేటటువంటి నీరుకి కూడా ఈరోజు మీటర్ పెట్టి దానికి కూడా పన్ను వేస్తామని చెప్తా ఉన్నారు. అంతేకాదు మంచినీరు, ఈరోజు ప్రకృతి వరమైనటువంటి మంచినీరుని దీన్ని కూడా అమ్ముకొని ఈరోజు వ్యాపారం చేయడానికి ప్రతి ఇంటికి కొలైకి మీటర్ పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గం. ఈరోజు పన్నులు విపరీతంగా పెంచితే ఈరోజు ప్రతి రూపాయి కూడా ప్రభుత్వం ఖజానాలో
లోకి వెళ్ళిపోతుంది తప్ప ప్రజలకు మాత్రం ఒక్క రూపాయి కూడా తినడానికి మిగలదని చెప్పేసి మేము చెప్తా ఉన్నా. మీరు కనుక పన్నులు కట్టకపోతే మీ సంక్షేమ పథకాలన్నీ కట్ చేస్తాం, మీకు రేషన్ కార్డు తీసేస్తాం, మీకు పెన్షన్ తీసేస్తాం అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి ఈరోజు ప్రభుత్వం ఈరోజు డబ్బులు దండుకుంటా ఉంది. ఇది చాలా దుర్మార్గం. ప్రజలకు నువ్వు ఏవైతే వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చావో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి, లేకపోతే నిన్ను బంగాళాఖాతంలో కలిపేటటువంటి రోజు. ఎన్ఏడీ యాజమాన్యం నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ఐఎన్టీయూసీ వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తోంది. అయినా యాజమాన్యం చర్చలకు రాకపోవడం బాధాకరమని ఎన్ఏడీ ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీను వాపోయారు. యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చించి 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎన్ఏడీ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు, కార్మిక సంఘాలు అన్నీ మద్దతు తెలిపినప్పటికీ కూడా ఈ రోజుకి యాజమాన్యం దిగి వచ్చే పరిస్థితి ఏం కనిపించట్లేదు. కార్మికుల తాలూకా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్లను వాళ్ళకి రావాల్సిన డేట్లలో ఇస్తే ఏ ప్రాబ్లం ఉండదని అడిగాము. అలాగే కనీస సదుపాయాలు వాటర్ కానీ అలాగే సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కానీ ఇమ్మనే దానికి ఈరోజు కూడా యాజమాన్యం ముందుకొచ్చి యాజమాన్యం మా యూనియన్తో చర్చలు జరపడం లేదు. ఈరోజే కమాండ్లో కలటువంటి అన్ని యూనియన్లకు కలిపి డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున ఒక పాంప్లెట్ వేశారు. ఈ ఉద్యమం ఎన్ఏడీ విశాఖపట్నంకే చెందదు, మొత్తం డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమయ్యి ఎన్ఏడీ యాజమాన్యం ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందో వాటికి దీటుగా ప్రతి యూనిట్లోనే మేము యాజిటేషన్కి వెళ్తామని ఈరోజు పాంప్లెట్ వేసాం. అలాగే మేము యూనియన్ తరఫున అనేక దఫాలుగా చర్చలకు మేము ఎప్పుడైనా రెడీగా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా యాజమాన్యం మొండి వైఖరితో ముందుకు వెళ్తా ఉంది. డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ మీకు వివరిస్తాం. మీరు విన్న తర్వాత న్యాయమైన హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నామో అడ్డదిడ్డంగా యాజమాన్యం వాదిస్తుందో మీరు ఒకసారి నిర్ణయం తీసుకొని మా వైపు తప్పులు ఏమైనా ఉంటే కనుక మమ్మల్ని శిక్షించేదానికి దేనికైనా సరే మేము సిద్ధమని చెప్పేసి ఒక లెటర్ రాయడం జరిగింది. యాజమాన్యం ఈరోజు పిలిచినప్పటికీ వాళ్ళకి సంబంధించినంత వరకు చిన్న చిన్న గ్రీవెన్స్ మాట్లాడుతుంది తప్ప ఏవైతే కార్మిక సమస్యలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయో వాళ్ళందరి గురించి కూడా ఇప్పటికీ మాట్లాడే పరిస్థితి లేదు. ఏమన్నా మాట్లాడితే ఐహెచ్క్యూ నుంచి రావాలి, హెడ్ క్వార్టర్స్ అధికారులు మాకు క్లారిటీ. అల్లిపురం గాంధీబొమ్మ సమీపంలో కొలువై ఉన్న శ్రీ రాచపోలమాంబ అమ్మవారి 4వ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా అమ్మవారి ఆలయం సదనం పట్టునందు భక్తులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి బారులు తీరి అమ్మవారికి అర్చనలు జరిపారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలను చల్లగా చూస్తున్న శ్రీ రాచపోలమాంబ అమ్మవారు కరుణామయ్య అని పేర్కొన్నారు. ఏంటి ఈరోజు కొంకాల వేయడానికి అవ్వదండి, అక్కడ ఇస్తారు వచ్చండి. శ్రీ 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 రాచపోలమాంబ అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు స్వయంగా నేను అలాగే మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ అల్లిపురం అనగానే ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో రాచపోలమాంబ అమ్మవారిని మొక్కుకొని కానీ ఏ పని కూడా చేయరు. మంచి విద్యావంతులైనా కానీ మంచి ధనవంతులైనా కానీ ఆరోగ్యం క్షేమంకైనా కానీ అలాగే మాంగళ్యం బాగుండాలన్నా కానీ ఈ రాచపోలమాంబ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. ఈరోజు అదే మొక్కుకోవడం జరిగింది. ఈ అల్లిపురం అమావాస్యలు అందరికీ కూడా ధనధాన్యములు కలిగి కుబేరునితో సమానమయ్యేలాగా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ముఖ్యంగా ఈ కరోనా బారి నుండి ఎవరు కూడా పడకుండా ఈ థర్డ్ వేవ్లోని మంచి ఉన్నతమైన స్థానాలని ఇక్కడుండి పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దేలాగా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని, ఎక్కడికి వెళ్ళినా కానీ క్షేమంగా తిరిగి లాభంగా ఇంటికి చేరుకోవాలని చెప్పి మనసారా ప్రార్థించడం జరిగింది. అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ప్రజలకు అండగా ఉంటారు, నిల్చుంటారు. ఏ కష్టం వచ్చినా సరే మా నాయకుల యొక్క తలుపు తట్టండి, ఒక ఫోన్ చేయండి. మీ యోగక్షేమాల కోసం మీ అందరూ కూడా ఎప్పుడు కూడా ఎవరు రెడీగా ఉంటాము, వస్తాము, సమస్య తీరుస్తామని చెప్పి ఒకసారి మాటిస్తా ఉన్నాం. జై.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బదిలీపై వెళ్తున్న వినయ్ చంద్, కోటేశ్వరరావులకు ఘనంగా వీడ్కోలు. వారి సేవలను కొనియాడిన మంత్రి ముత్తంశెట్టి. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ వైసీపీ పరం, సభ్యులను అభినందించిన పార్టీ ప్రముఖులు. సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు మోడీ, జగన్ సర్కార్లపై కాంగ్రెస్ నేతల ధ్వజం. కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ దీక్షలు, విశాఖ ఉక్కును యథావిధిగానే కొనసాగించాలని కార్మిక నేతల డిమాండ్. కార్ల దొంగల అరెస్ట్, కేసు వివరాలు వెల్లడించిన క్రైమ్ డీసీపీ సురేష్ బాబు. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.